మా ఉద్యోగాలు మాకే కావాలి, ఇదే నినాదం కొంతకాలంగా కర్ణాటకలో ప్రతిధ్వనిస్తోంది. దీంతో అక్కడ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియామకాల్లోనే కాదు, ప్రైవేట్ రంగంలోనూ స్థానికులకే పెద్దపీట వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలను 100% కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతుంది కర్ణాటక సర్కార్. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు చెప్పారు సీఎం సిద్ధరామయ్య. విప్లవాత్మక బిల్లును రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్ సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులను నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేట్ సంస్థకైనా ఈ రూల్ను తప్పనిసరి చేయబోతుంది ప్రభుత్వం.